नमस्ते श्री सत्य न्यूज की स्वागत नेनु मी शैलज बुलेटिन लो मुंदुगा हेडलाइंस समाजंलोनी प्रति ओक्करू गौरवप्रदंगा जीविंचेला प्रभुत्वं चर्यलु तीसुकुंटुंदनी जिल्ला कलेक्टर दिनेश कुमार अन्नारू इंदुकोसम असांघिक कार्यकलापालनु విడనాడేలా పరివర్తన పేరుతో ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. నాటుసార తయారీని విడనాడిన వారికి మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు పశువులు ఆటోలను అందజేయడానికి మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరివర్తన 2.0లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సారా రహితంగా మార్చాలన్న ముఖ్యమంత్రి వై జగన్ మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 97 గ్రామాలలో నాటు సారా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారని ప్రస్తుతం 93 గ్రామాలు సారా రహితంగా పరివర్తనం చెందాయని తెలిపారు. నాటు సారా తయారీ వల్ల కలిగే చట్టపరమైన అంశాలతో పాటు సామాజికపరమైన అంశాలపై అవగాహన కల్పించడంతో వివిధ గ్రామాల్లోని 134 మంది నాటు సారా తయారీని విడనాడారని కలెక్టర్ చెప్పారు. మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలోనే పరివర్తన తీసుకువస్తామని అన్నారు. సో ఎవరెవరు ఎక్కడ ఏ పని చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పోలీస్ దగ్గర ఎస్సీబీ దగ్గర ఉంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మీకు ఒక టైం ఇచ్చారు, మీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, అది మానేసి ముందుకు వచ్చేసి మామూలుగా ఉంటున్న సొసైటీలో మీకు ప్రభుత్వం ఇచ్చిన సహాయం తీసుకొని ఎట్లా మీ జీవితం ముందుకు తర్వాత మాట్లాడిన ఇద్దరు ముగ్గురు కూడా ఈ నాటుసారా ఉత్పత్తిలో ఎందుకు వచ్చాము అని గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పుట్టిన నుంచి నాటుసారా చేయలేదు. మీరు ముందు ఏదైనా ఒక జీవితంలో ఏదో ఒక పని చేసుకొని జీవాధారం చేసిన ఒక వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ముఖ్యంగా ఇక్కడ కోవిడ్ టైంలో ఉంటున్న అన్ని ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఒక్క విషయం కూడా మనకి స్టాప్ అయిన విషయంలో వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ లేని పక్షంలో ఇట్లాంటి విషయంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒకసారి ఇలా పెడితే ఇంకొకసారి ఇంకొక తరపులో వాళ్ళకి ఉంటున్న డెవలప్మెంట్, అంటే వాళ్ళ దగ్గర పొలాలు ఉన్నాయి, ఒక ఎకరా పొలాలు ఉన్నాయి, కొంతమందికి అది కూడా లేవు, అది సర్దు చేసుకొని దాంట్లో వ్యవసాయం కానీ ఆవులు ఆర్ ఏదైనా మేకలు ఆర్ గొర్రెలు ఏదైనా పెంచుకొని వాళ్ళు జీవితారం చూసుకోవడానికి కూడా వీలు లేకుండా ఒక పరిస్థితి ఆ తాండాలో. పశ్చిమ ప్రాంతం అంటే నాటుసారా అక్రమ మద్యమే గతంలో గుర్తుకు వచ్చేదని నేడు ఆ పరిస్థితి మారిందని ఎస్పీ మల్లికా గారు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ పరివర్తన కార్యక్రమాన్ని గత ఏప్రిల్ నుంచి చేపట్టినట్టు తెలిపారు. తయారీదారులను కేవలం శిక్షించడమే కాకుండా వారి పరివర్తనలో అసలైన పరివర్తన తీసుకురావడంపై దృష్టి పెట్టామని అన్నారు. కొత్త జీవితంలో ఒడిదుడుకులను అధిగమించి స్వశక్తితో నిలబడేలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. వారు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సేతుమాధవన్, సెబ్ జేడి సూర్యచంద్రరావు, సెబ్ ఎస్పీ ఆవులయ్య, డిఆర్డీఏ పీడీ బాబురావు, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, డ్వామా పీడీ సీనారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఎల్డీఎం యుగంధర్ అధికారులు పాల్గొన్నారు. దాట్ టైం మన స్టేట్ వైడ్ మన సీఎం గారి ఆధ్వర్యంలో దీని గురించి కొంచెం దిస్ ఇయర్ ఏప్రిల్ మంత్ నుంచి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఇది మొత్తం స్టేట్ వైడ్ ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్సిబి అందరూ కలిసి ఒక ఆపరేషన్ పరివర్తన స్టార్ట్ చేశారు. పరివర్తన అంటే మార్పు. సో నాటుసారా ఎందుకు ప్రాబ్లమాటిక్, చాలామందికి అలవాటు ఉంది ఆ నాటుసారా, బట్ అది ఎందుకు ప్రాబ్లమాటిక్ అది ఇంపార్టెంట్ క్వశ్చన్. బికాజ్ నాటుసారా మీరు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లేదు. డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్ రకాలు తయారు చేస్తారు. అది ఏం స్టాండర్డ్ ఫ్యాక్టరీ లేదు. కొంతమంది కెమికల్స్ వాడతారు, కొంతమంది చప్పులు వాడతారు, కొంతమంది కొన్ని కొన్ని ట్రీ లీవ్స్ వాడతారు, ట్రీ పార్ట్స్ మెడిసిన్స్ వాడతారు. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఈ సారా తయారీదారులో చాలామంది వాళ్ళు చేస్తున్నది తప్పు అని తెలుసుకుని ఆ సారాకి దూరంగా సారాన్ని పూర్తిగా కాయటం మానివేయటమే కాకుండా ఆ గ్రామంలో ఎవరైనా సారా కాస్తున్నా కూడా వాళ్ళు ముందుగా మాకు సమాచారం అందించి ఆ గ్రామాల్లో ఎటువంటి సారా కూడా లేకుండా నిరోధించగలడానికి తోడ్పడిన మీ అందరికీ కూడా నా ధన్యవాదములు. ఈరోజు మన ప్రభుత్వం ముందు చూపుతోటి
ఎవరైతే ఈ సారా తయారీదారులు దాని మీద జీవనోపాధి కల్పించడం వలన జీవనోపాధిగా పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా మార్పు తీసుకురావడం కోసం వాళ్ళలో సామాజిక పరివర్తన తీసుకురావడం కోసం ఎవరైతే సారాని పూర్తిగా మానివేశారో వాళ్ళకి వివిధ జిల్లాలో నాటు సారా తయారీ నిర్మూలించడంతో పాటు గతంలో సారా తయారు చేసిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం కూడా ప్రభుత్వం చూపుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు అర్హతను బట్టి వారికి సహాయం చేయడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పరివర్తన కలిగిన వారి జీవనోపాధి కోసం ఆర్థిక సహకారం కోరిన 127 మందికి కోటి 80 లక్షల రూపాయల 50 వేల రూపాయలు విలువైన బ్యాంకు చెక్కులను కలెక్టర్ ఎస్పి అందజేశారు డ్రైవింగ్ అర్హత ఉన్న వారికి ఆటోలు ఇతరులకు గేదెలు గొర్రెలు మేకలు పంపిణీ చేశారు పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటు సారాను విడనాడిన పలువురు వారి అభిప్రాయాలు తెలిపారు తాము మారటంతో పాటు తమ తోటి వారిని కూడా ఆ వృత్తి నుంచి బయటపడే విధంగా చేశామని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకొని సుఖంగా జీవిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కోరారు రిమైనింగ్ బ్యాంక్ లోన్ సబ్సిడీకి మనం కార్పొరేషన్స్కి బడికి నువ్వు చదవలేదు కదా ఇప్పుడు 50 ఉండాలి అనుభవం ఉందా లేకపోతే కొత్తగా తీసుకుంటున్నావమ్మా కొత్తగా తీసుకుంటున్నావు నేర్పించాలి నేర్పించండి టెంకరాడి వాళ్ళని పడిన బాధ ఆ నరకము నేను అక్కడ లోపలుండి నా పిల్లలు ఇట్టా నా భార్య ఇట్టా అని చెప్పి ఆ వాళ్ళకున్న నరక వేదన నేను లోపల అన్ని అనుభవించాను అనుభవించి వచ్చి బయటికి వచ్చిన తర్వాత మేము మాట్లాడుకొని ఇట్టాడి బతుకు మనకొద్దు 10 మందిని నాశనం చేసే ఇట్టాడి వద్దు అని చెప్పేసి నేను కొద్దిగా దూరం అయ్యి పెట్టుకల్లో ఎవరన్నా అమ్ముతున్నా కానీ చేస్తున్నా కానీ చెప్పడం మంచి చేయడము మార్పి కొంతమంది మంది నా అమ్మని తిరిగిన కూడా మార్పిచ్చేసాను చాలామంది అనుకున్నారు అందరం మానేసినాము దిగమెట్ల లోపల అయితే ఎవరు అమ్మటం లేదు మేము చిన్నది కిరాణా షాప్ పెట్టుకున్నాం నేను చాలా మారిపోవాలని అనుకుంటున్నాము మేము కాక ఇంకా మా వెనకల ఉన్న మనుషులందరూ మారిపోవాలి ఈ నాటు సారాయి అనేది మాకు వద్దని మేము చాలా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మామూలుగా వ్యవసాయం సార్ బిక్స్ రాయి పొలం లేదు మామూలుగా కూలి పని చేసుకుంటున్నాం సార్ ఇంకా ఈ సార్ వాళ్ళు మళ్ళీ ఉద్యోగం జీవనోపాధి వస్తుందని దీనికే మేము బెనిఫిట్ చేసుకోవాలని ఆ సారాయి అనేది మాకు లేకుండా ఇది మంచితనంగా మారిపోవాలని కోరుకుంటున్నాం సార్ అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ హెచ్చరించారు వార్షిక తనిఖీల్లో భాగంగా తర్లుపాడు పోలీస్ స్టేషన్ రికార్డులను ఎస్పీ పరిశీలించారు అనంతరం దస్ డిఎస్పీ పొదిలి సిఐ ఎస్ఐతో పాటు సిబ్బందితో సమావేశం నిర్వహించారు పలు సమస్యలపై చర్చించి సలహాలు అందించారు స్టేషన్ వద్దకు వివిధ సమస్యలపై విన్నవించేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడి వినతులను స్వీకరించారు పోలీస్ స్టేషన్ పరిధిలో మొక్కలు నాటారు పెదారువీడు మండలంలో బాలికపై అసభ్యంగా వ్యవహరించిన ఒక వృద్ధుడిపై ఫోక్సో చట్టం పెట్టి కేసులో శిక్ష పడే విధంగా కృషి చేసిన ఎస్ఐ రాజేష్తో పాటు ఏఎస్ఐ పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రశంసాపత్రం అందించి అభినందించారు కార్యక్రమంలో దర్శి డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి పొదిలి సిఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
అక్కడ పెట్టిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మన సిబ్బందికి కొద్దిగా అసౌకర్యం ఉంటే ఇప్పుడు బాగా ఫ్రూట్ కలిసి బాగుంటుంది కాబట్టి కాలానుగుణంగా మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా మనల్ని హెడ్ క్వార్టర్లో ఒక స్టేషన్ నిబంధనల ప్రకారంగా గతంలో ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నగరంలోని పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్లో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే సంతాప సభ అన్న సంతర్పణ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినవచ్చిన ఘనశ్యాం, తాత ప్రసాద్, కుప్ప రంగనాయకులు పరిశీలించారు. డిసెంబర్ 1వ తేదీ జరిగే సంతాప సభ అన్న సంతర్పణ కార్యక్రమంలో మాగుంట అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరి బ్రహ్మయ్య, మద్దిరెడ్డి రామకృష్ణ, నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటో తారీఖు అనేది మన సుబ్రహ్మణ్యని మనందరం కోల్పోయిన రోజు డిసెంబర్ 1. ఆ రోజున ఈ 27 సంవత్సరాలు అయిపోయింది. మన జిల్లాకు వచ్చి ఆయన ఇక్కడ ప్రాణత్యాగం చేసి 27 సంవత్సరాలు అయిపోతుంది. మనందరం ఆయనకి ఘనమైన నివాళులు ఇవ్వాలంటే ఆయన పాతమిత్రులు కానీ ఆయన యొక్క అభిమానులు కానీ అందరూ ఆ రోజు హాజరవ్వాలా. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాల ప్రకారమే ఉదయం 7:30కి మన రామ్నగర్ 2వ లైన్ మాగుంట నిలయం నుంచి మన సుబ్రహ్మరెడ్డి గారికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి నేరుగా అభిమానులు అరేంజ్ చేసిన మన ఆత్మగురు బ్రహ్మయ్య గారు కానీ అట్లా చాలామంది అభిమానులు ఆయన యొక్క చిత్రపటాలతో నివాళులర్పిస్తూ అక్కడి నుంచి నేరుగా మన రత్నమాలు స్టాచ్యూ కానీ మన పాత సంతపేట స్టాచ్యూ కానీ తర్వాత అద్దంకి బస్ స్టాండ్ స్టాచ్యూ ద్వారా మిగతా ఇతర అభిమానులు ఏర్పాటు చేసిన చిత్రపటాలని టౌన్లో అన్నీ వాళ్ళందరినీ పలకరించి వాళ్ళ యొక్క అన్నకి ఘనమైన నివాళులు అర్పించే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి రావడం జరుగుద్ది. ఈ కార్యక్రమంలో బాగా అందరూ పాల్గొని ఆయనకి ఘనమైన నివాళి ఇవ్వాలనేది కోరుకుంటున్నాం. ఆయన ఈ కార్యక్రమానికి యువత కానీ ఒంగోలు పట్టణ ప్రముఖులు కానీ అందరూ పాల్గొంటారు. ఎందుకంటే ఆయన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునే ఆడకు వచ్చిన పెద్దలు కానీ అందరూ చెప్పే కార్యక్రమం కాబట్టి ఆయనకి మన జిల్లా అభివృద్ధిలో నాంది గెలిపిన నాయకుడికి ఘనమైన నివాళి ఇవ్వాలని కోరుతూ ఆ రోజు అందరూ హాజరు కావాల్సిందిగా దీని ద్వారా సత్య కేబుల్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని శ్రీ వరాల నాగేంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వైసీపీ యువనేత బాలినేని ప్రణీతిరెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిర్వాహకులు వేద పండితులు శేషవస్త్రంతో సత్కరించారు. 1954లో నిర్మించిన దేవస్థానం దినదిన ప్రవర్ధమానమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరాల నాగేంద్రుడిగా పూజలు అందుకుంటున్నట్లు చుండి సూర్యనారాయణ తెలిపారు. ఉదయం నుంచి నాగేంద్రుడికి క్షీరాభిషేకాలను జరిపించారు. ఈ కార్యక్రమంలో ముదివర్తి రాఘవరావు, చుండి బాలాజీ, పెళ్ళూరి ప్రసాద్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు భారతుల శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. సీతారాంపురంలో వరాల నాగేంద్ర స్వామి వారి ఆలయంలో వేయించేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వరాల నాగేంద్ర స్వామి వారి ఆలయంలో చాలా ప్రసిద్ధి కలిగినటువంటి ఆలయం. 1954లో ప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి శుభసం తప్పన వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరపడం ఆనవాయితీకి వస్తుంది. మా పూర్వీకులు మా పెద్దలందరూ జరిపించారు. వాళ్ళని వాళ్ళు ఏదైతే ఒక ఆచారంగా తీసుకొస్తున్నారో సమస్త లోకాలు ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుకున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో అది స్వామివారి దేవేళ్ళ అనుగ్రహంతో జరగాలని కోరుకుంటున్నారు. అలాగే జరుగుతూ వస్తుంది. అది మాకు తార్కాణాలు అనేకం కనపడుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం మేము ఇట్లా విశేషంగా జరుపుతున్నాము. అట్లాగే ఇంకా భవిష్యత్తులో కూడా జరపాలని చెప్పి ఒక సద్భావంతో ఒక ఆలోచనతో ఉన్నాము. దానికి అనేక మంది భక్తులు సహకరిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఎంతోమంది విచ్చేసి కన్నుల పండగగా స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తున్నారు. ఈనాటి ఈ ఆర్గనైజర్స్ చాలా చక్కగా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారు భక్తులందరికీ కూడా సిద్ధప్రసాదాలు కూడా అరేంజ్ చేసి ఉన్నారు. ఈనాడు బ్రాహ్మణ సేవా సమితి వారు బ్రాహ్మణ సమాజాన్ని తరఫున వరాల నాగేంద్ర స్వామి వారి దేవస్థాన నిర్వాహకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలని మరింత ఎక్కువగా విరివిగా చేయాలని కోరుకుంటూ ఈ కళ్యాణం చేసి అన్నదానం చేస్తున్నారు. ఇంతకుముందు పెళ్ళూరు శివరామయ్య గారు ఇక్కడ గుడి ఉండేది, రాములవారి గుడి. ఈ వీధంతా పెట్టుకొని కూర్చొని ఆ రోజు 40 ఏళ్ల క్రితం ఇది 60 ఏళ్ల క్రితం భోజనాలు మొత్తం జరుగుతుండేవి ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఈ కళ్యాణం చేస్తూ అందరికి కూడా భోజనాలు అన్ని టైంలో కూడా వాళ్ళకి అందరికీ అన్నదానం చేస్తూ వాళ్ళ యొక్క ఇంకా ఉత్తరోత్తర వాళ్ళు భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళకి ఆశీస్సులు కలగాలని, దానికి పూజారి కూడా వాళ్ళ శ్రద్ధతో పూజారులు కూడా ఇక్కడ శ్రద్ధతో చేస్తున్నారు. వాళ్ళు వంతలింతలుగా వాళ్ళు కూడా డెవలప్మెంట్కి శోషిస్తూ ఇంకా ఉత్తరోత్తరంగా డెవలప్ కావాలని కోరుకుంటూ బులెటిన్లో విరామం. స్పందన మీ సేవలో వచ్చే అర్జీలు గడువు తీరక ముందే పరిష్కారం చేయాలని పదే పదే చెబుతున్న క్షేత్రస్థాయి అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం తగ్గటం లేదని, పరిస్థితి ఇలానే కొనసాగితే ఉపేక్షించే పనే లేదని సంయుక్త కలెక్టర్ అభిషేక్ కిషోర్ క్షేత్రస్థాయి సిబ్బందిని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి జిల్లాలోని తహసీల్దారులు ఇతర రెవెన్యూ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 22A మ్యుటేషన్లు, స్పందన అర్జీలు, సర్వే ఇలా అన్ని అంశాలను మండలాది వారీగా జేసీ సమీక్షించారు. 22A జాబితాలో ఉన్న పేర్లు సరిచేయటాన్ని తహసీల్దారులు బాధ్యతగా తీసుకొని పనిచేయాలని జేసీ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి సమస్య పరిష్కారం అయ్యేలా తహసీల్దారులు పనిచేయాలన్నారు. భూమి కొలతలకు సంబంధించిన అర్జీలు పెండింగ్లో ఉండటంపై కొన్ని మండలాల అధికారులతో అసహనం వ్యక్తం చేశారు. అర్జీలు పరిష్కారం చేయకుండా సాంకేతిక కారణాలు సాకులుగా చెప్పవద్దన్నారు.
సమావేశంలో డిఆర్ఓ చిన్న బొబులేసు, సమగ్ర భూ సర్వే ప్రత్యేక అధికారి ఎం శ్రీదేవి, డిఎం సివిల్ సప్లైస్ గ్లోరియా, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ వారానికి నాకు ఏ సెక్షన్ సంబంధించిన సర్వీస్ వాళ్ళు ఫాలో టెక్నికల్ ఇష్యూస్ చెప్పడం కాదు, మాక్సిమం ఇవే ఉన్నాయి, నాకు సంబంధం లేదు, నా బియోడ్ఎస్ఎల్ఏ ఉండకూడదు అంతే. అనుకుంటున్నాము మేము గత కొన్ని సంవత్సరాల నుంచి 22A లిస్ట్ మన సర్వీసెస్ రిపీటెడ్గా వస్తున్నాయన్న, డాటెడ్ లైన్ సర్వీసెస్ రిపీటెడ్గా వస్తున్నాయన్న, ఈ లిస్టులు మనం సరిగ్గా రెక్టిఫై చేయకపోవడం వల్లనే ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. మీరు వెరిఫై చేసి ఇది తీయాలి అని మీరు అనుకుంటే దాన్ని రిమూవ్ చేసి కొత్త లిస్ట్ పంపించండి, దాన్ని గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మేము పబ్లిష్ చేస్తాము, దాన్ని మాత్రమే ఈ లిస్టులో పెడతాము అని చెప్పి. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఫర్ ఆర్ డిపార్ట్మెంట్. సార్ 22nd ఇది తహసీల్దార్స్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ వారం రోజుల్లో కలెక్టరేట్ లెవెల్లో కూడా చెక్ చేస్తాము. ఫైనల్గా మీరు సబ్మిట్ చేసే లిస్ట్ ద్వారా చాలామంది పబ్లిక్ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వాలి, దాన్ని మనసులో పెట్టి. ఇంకా స్పందనలు 100 ఇష్యూలు రావడం, సర్వీసెస్ బియాండ్ ఎస్ఎల్ఏ పెట్టుకోవడం, అడిగితే పిచ్చి పిచ్చి కారణాలు చెప్పడం కరెక్ట్ కాదండి. ఐ వాంట్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కమింగ్ వీక్. ఆల్ దీస్ సర్వీసెస్ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసి మ్యూటేషన్ కానివ్వండి, 22A డాటెడ్ లైన్ కానివ్వండి, ఇతరితర సర్వీసులు కానివ్వండి, సర్వే ఇష్యూస్ కానివ్వండి, అండ్ స్పందన పిటిషన్స్. తహసీల్దార్స్ మీ ఆఫీసర్స్ ఫుల్లీ ఫోకస్డ్ ఉండేటట్టు చూడాలి మీకు దీనికి. అండ్ ఏదైనా విఆర్ఓ పని చేయకపోతే టేక్ ఇనిషియేట్ ఇమీడియట్లీ యాక్షన్ అండ్ మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ద ఫెలో హ్యాస్ టు చేంజ్ విత్ ఇన్ ఎ వీక్. మళ్ళీ నేను డేటా చూసేలా ఉన్నా, మారలేదు అంటే లెట్స్ టేక్ హిమ్ టు టాస్క్. నామ్ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ అన్నారు. మేదరమిట్లలో నామ్ రహదారిని ఎస్పీ పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా 16వ జాతీయ రహదారిపై తీసుకున్న చర్యలతో మంచి ఫలితం వచ్చిందని, అటువంటి చర్యలను నామ్ రహదారిపై కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తామన్నారు. మండలంలోని తిమ్మనపాలెం గ్రామంలో జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మించాలని సర్పంచి, గ్రామస్తులు ఎస్పీకి వినతి పత్రాన్ని అందించారు. అద్దెంకి సిఐలు రోషయ్య, రాజమోహన్, మేదరమెట్ల కొలిసపాడు ఎస్ఐలు శివకుమార్, వెంకటేశ్వర్లు ఎస్ఐలు ప్రాజెక్ట్ ఇన్ఛార్జి మస్తాన్ పాల్గొన్నారు. ఏటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలు డిసెంబర్ 7-8వ తేదీలలో తాతా లక్ష్మీ ప్రసాద్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నెగ్ర సిపిఐ కార్యదర్శి పివిఆర్ చౌదరి తెలిపారు. మేయర్ గంగాడ సుజాత మహాసభలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ ఏటీయూసీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ కార్మికుల మహాసభని డిసెంబర్ 7-8 తారీఖుల్లో రాష్ట్ర మహాసభ, ఇది 4వదంట, ఈ 4వ రాష్ట్ర మహాసభని ముఖ్యంగా మన ఒంగోలులో తాత కళ్యాణ మండపంలో మరి నిర్వహించబోతున్నారు. దాన్ని బ్రోచరు మరి నా చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనేది మరి స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని గురించి చెప్పుకోవాల్సి వస్తే, గతంలో శానిటేషన్ వర్కర్స్కి జీతం మా గవర్నమెంట్ వచ్చే నాటికి 8,000 రూపాయలు. 8,000 రూపాయలని
అసలు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అసలు మున్సిపల్ కార్మికులకి అంత తక్కువ జీతం ఇవ్వడమా? ఎందుకంటే అలాంటి పని మనము ఎవరు చేయలేము, ఎవరు చేయలేని పని చేస్తున్నారంటే వాళ్ళకి జీతాలు కూడా ఎక్కువ ఇవ్వాలి, వారిని గౌరవించాలి అని చెప్పి మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా మాట్లాడటంతో సరిపించకుండా ఒకేసారి మరి 8,000 రూపాయల శాలరీని కూడా పెంచి వారికి దాదాపుగా 18,000 రూపాయలు ఒకసారి చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ జీతం సరిపోవట్లేదు అని చెప్తే మళ్ళీ ఈరోజు 21,000 రూపాయలని వాళ్ళకి జీతంగా పెంచి అబ్కాసులో కంటే లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీగా వాళ్ళకు ఒక ఐడీ ప్రూఫ్ ఇచ్చి సిఎఫ్ఎంఎస్లో ఒక ప్రూఫ్ ఇచ్చి అట్లాగే తద్వారాగానే డైరెక్ట్ బ్యాంకుకి అదివరకైతే ఈ కాంట్రాక్టర్స్ అకౌంట్కి వెళ్ళడం ఆ అకౌంట్ నుంచి వాళ్ళ సగము తగ్గించుకొని మళ్ళీ సగం ఇవ్వడం అట్లాగే ఇబ్బంది పడే సమయంలో మరి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే మరి అమౌంట్ పడటము అనేది అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్కి మాదిరిగా అన్ని బెనిఫిట్స్ కూడా రావడం అనేది అనే విషయం మీద నా తరపున ఒక మేయర్గా నేను ఎంతో ఇంప్రెస్ అవుతున్నాను. అలాగే చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను గౌరవ సీఎం గారికి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి పని చేయాలని అంటే అర్హతకు తగినట్టుగా గుర్తింపు ఇవ్వాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ సీఎం గారికి మాత్రమే దక్కుతుందండి. అలాగే ఇంకా వాళ్ళు వాళ్ళకి ఏదైతే కావాలని వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలను కూడా నెరవేరుస్తారని కూడా. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి బుధ గురువారాల్లో ఒంగోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అనంతరం పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం నిర్వహించే మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. గురువారం ఉదయం మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి వేడుకలతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైద్య విధాన పరిషత్లో ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలుకు జిల్లా విభాగం సిద్ధమవుతోంది. ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖలో అమలు చేస్తుండగా తాజాగా వైద్య విధాన పరిషత్లో డిసెంబర్ 1వ తేదీ నుండి అమలు చేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సంబంధించి వైద్య విధాన పరిషత్ ఇన్ఛార్జి జిల్లా కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి కసరత్తు చేస్తున్నారు. జిల్లా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 18 ఆసుపత్రులు నడుస్తున్నాయి. వీటిలో రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేసే వైద్యులు వైద్య సిబ్బంది డేటా ఆధారంగా ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్కు అన్ని చర్యలు తీసుకున్నారు. సుబ్బారెడ్డి అండి, మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మార్కాపురంలో చేస్తున్నాను. ఈ మొన్న నిన్నటి నుంచి అంటే 28/11/2022 నుంచి 10వ తారీఖు డిసెంబర్ వరకు మా డిసిహెచ్ఎస్ గారు సెలవు పెట్టారు, ఎర్ లీవ్ పెట్టున్నారు. ఆ సందర్భంగా మనం ఛార్జీ తీసుకోవడం జరిగింది. మనకు ఇప్పుడు కమిషనర్ నుంచి కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. మొత్తం 18 యూనిట్స్కి మనం అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 1 ఆర్ 2 డేస్లో కాంట్రాక్ట్ మస్ట్ రెగ్యులర్ చెప్పారు, రెగ్యులర్ అయిపోయింది. తర్వాత కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కూడా మేము అన్ని ఈ రోజు రేపు లోపల కంప్లీట్ చేస్తాము. తర్వాత ఆదేశాల ప్రకారం ఏదైనా శానిటేషన్ సెక్యూరిటీ సర్వీస్ చేయమన్నా 1 ఆర్ 2 డేస్లో కూడా అవి కూడా కంప్లీట్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఆ సిస్టమ్ మీద మనకు ఫైనాన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తాము. ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయం మందుబాబులకు అడ్డాగా మారింది. సముదాయంపై అంతస్తుల్లోని స్లాబ్పై సిట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇద్దరు ముగ్గురు కూర్చొని వెంట తెచ్చుకున్న మద్యం తాగి టచ్చింగ్ కింద కొన్ని ఆహార పదార్థాలను తిని వాటిని అక్కడే వదిలేసి వెళుతున్నారు. ఆ స్లాబ్ ఆనుకొని ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో అక్కడ పనిచేసే సిబ్బంది ముఖ్యంగా మహిళా సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాల సముదాయంపై మందుబాబుల ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. బులెటిన్లో విరామం. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టలాడుతున్న కుటుంబాలకు పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది.
హైదరాబాద్కు చెందిన అక్బర్ అలీ ఒంగోలుకు వలస వచ్చి హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హోటల్ మూసివేయటంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న అక్బర్ అలీకి 35,000 రూపాయలు విలువ చేసే నూడిల్స్ బండిని పేలుప్రోలు రామకృష్ణ పరమహంస అందజేశారు. మఠం బజార్లో నివసిస్తున్న రెబ్బవరపు యేసు అంచమ కుమారుడు చంద్రయ్యకు వైద్య ఖర్చుల నిమిత్తం పేలుప్రోలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10,000 రూపాయలను ట్రస్ట్ చైర్మన్ పేలుప్రోలు రామకృష్ణ పరమహంస అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేయటం జరిగిందని ఏఎంసీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద అన్నారు. కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, కొమ్మి రమణయ్య, పేలుప్రోలు బ్రహ్మానందం, టి అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. పేలుప్రోలు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇవాళ కిమ్స్ హాస్పిటల్ దగ్గర అక్బర్ అనే అబ్బాయికి నూడిల్స్ బండి ఏర్పాటుకు జీవనోపాధి పొందేందుకు ఆయనకి ఇవాళ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పేలుప్రోలు రామకృష్ణ పరమహంస బిర్లా గారు ప్రారంభమయ్యి ఈ నూడిల్స్ బండిని ప్రారంభించారు. వారు దీన్ని ఆధారం చేసుకొని స్వయం ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించుకోవాల్సిందిగా ఇవాళ మేము కోరుతా ఉన్నాం. గతంలో కూడా చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో నిస్సాయులకి పేదలకి సహకారం అందిస్తున్నాం. దానిలో భాగంగా అక్బర్ అనే ఈ అబ్బాయికి ఈరోజు నూడిల్స్ బండి పెట్టుకొని అతను స్వయం ఉపాధి పొంది కుటుంబం జీవనోపాధి పొందే విధంగా ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటా ఉన్నాను. అక్బర్ అనే అబ్బాయి అతని కుటుంబంతో హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ బతుకు తిరుగుతూ ఇబ్బంది పడుతుంటే అతని గతంలో వంట మాస్టర్గా పనిచేసి ఉండి అతనికి అనుభవం ఉన్నదాన్ని తెలియజేసినందున అతని బతుకు తెరుగు కోసం మనం ఈ నూడిల్స్ బండి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో అబ్బాయికి 10,000 రూపాయలు ఇచ్చారు. ప్రస్తుతానికి భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బంది ఉన్నా అవసరం ఉన్నా కానీ ట్రస్ట్ అన్ని విధాల అబ్బాయిని ఆదుకుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను అడిగానమాట, వారికి ఏం లేదో సార్ ఇట్ట పొజిషన్ అంటే సార్ వాళ్ళు వచ్చి పెట్టించారు నూడిల్స్ మాస్టర్ కిందకి ఇవన్నీ మొత్తం అనేది సార్ వాళ్ళు చేశారు. వాళ్ళ ట్రస్ట్ త్రూ మనకి బండి ఇవన్నీ ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సూపర్వైజర్స్ తమ పరిధిలోని శాఖాపరమైన కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి ఆదేశించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని సిహెచ్ఓలు, హెచ్ఈఓలు, పిహెచ్ఎన్లతో తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఐఓ పద్మజ, డిప్యూటీ డిఎంహెచ్ఓ మాధవీలత, ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ భగీరథ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వారానికి ఒక్కరోజు ఇంటింటికి వెళ్లి డ్రైడే కార్యక్రమాన్ని నిరంతరం పాటించాల్సిన ప్రాముఖ్యత ఉందని కనిగిరం మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. 11వ వార్డు కాశీరెడ్డి నగర సచివాలయం ఆరోగ్య సిబ్బంది చేపట్టిన డ్రైడే కార్యక్రమంలో కమిషనర్ నారాయణరావు పాల్గొన్నారు. దోమల నివారణలో భాగంగా నీటిని నిల్వ లేకుండా చూడాలని, బ్లీచింగ్ నిరంతరం చల్లుతుండాలని, మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని అన్నారు. దోమల నివారణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవ, సచివాలయ శానిటరీ సెక్రటరీ కాశీరాజు, హెల్త్ సెక్రటరీ లక్ష్మి, ఆశా కార్యకర్తలు పద్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నువ్వు వేసి డైలాగ్ దెంకెళ్ళింది పొగాకు నాట్ల సీజన్ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా రైతులు పొగనారు నాటేందుకు సమాయత్తమవుతున్నారు. శనగ పంట సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు చేలన్నీ సాగుకు సిద్ధంగా ఉన్నాయి. గ్రామాల్లో రైతులు పొగనారు నాటుతున్నారు. కూలీలు ఉత్సాహంగా పొగాకు నాట్లలో పాల్గొంటున్నారు. మొక్క మొక్క పాదికి ఎన్ని మొక్కలు ఎన్ని పాదులు పోతే అన్ని మొక్కలు పోయిన మొక్కలు మునుగు 10 మొక్కలు పట్టవచ్చు 20 మొక్కలు పట్టవచ్చు. పనులు ఉంటాయి పోయి ఉంటే పోతాంగ పనులకి అన్ని బారుకి 350 ఈ మొక్కలు అన్నాలు ఇస్తారు 350 తర్వాత 200 250 అట్టిస్తారు. రైతులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలు వ్యవసాయానికి బాగా అనుకూలించిందని పొగ మొక్కలు వేసేందుకు నేల సహకరిస్తుందని అన్నారు. దీంతో పాటు కూలీల కూలీ ఎరువుల రేట్లు నీళ్ల ట్యాంకర్ల ఖర్చు పెరగటం వల్ల వ్యవసాయ సాగుబడి ఇబ్బందిగా ఉందన్నారు. పంట సక్రమంగా చేతికి వచ్చి లాభాలు వస్తే ఇబ్బంది లేకుండా జరుగుతుందని రైతులు పేర్కొన్నారు. కొంతమంది 3 కట్టలు పెట్టుకుంటారు 2 కట్టలు కాడ పెట్టుకుంటారు దాన్ని బట్టి పాయింట్లు పెట్టుకోవటమే. అది పాయింట్లు అంటే ఇప్పుడు 3 కట్టలు పడాలనుకో 16-17 పెట్టుకుంటే సరిపోయిద్ది. 2 కట్టలు అనుకో 14 ఆ మధ్యలో పెట్టుకుంటే సరిపోయిద్ది. శనగ పెట్టుకోవాలన్నా 9 పాయింట్లు పెట్టుకో 9-10 కాడ మనం గేజీని పెంచుకుని ఎక్స్ట్రా పెట్టాలనుకో దాన్ని బట్టి మనం బోల్ట్లు అవి పిచ్చు పెట్టుకో దానికి సత్తు పిచ్చు పెట్టాలి అవి ఆ సైజ్ వస్తాయి కదా ఆ సైజ్ సత్తు మా కాపు తెల్ల అది మామూలుగా మనం అమ్ముకునేటప్పుడు అయితే ఏమో 4500 బాగుంటే 4600 ఇప్పుడు మనం పోయి స్టోరేజీలో తెచ్చుకుంటే 5000 తీసుకుంటున్నాం.